కుర్బానీ ఎప్పుడు చేయాలి ఏ సమయంలో చేయాలి జిల్హజ్జా నెల 10వ తేదీ నాడు సూర్యుడు ఉదయించే సమయం నుండి జిల్హజ్జా నెల 12వ తేదీ సూర్యుడు అస్తమించే సమయం వరకు మీరు కుర్బానీ చేసుకోవచ్చు ఇందులో 3 రోజులు 2 రాత్రులు వస్తాయి ఈ 3 రోజుల్లో ఉత్తమమైన రోజు ఏది అని అంటే జిల్హజ్జా నెల 10వ తేదీ అనగా ఈదుల్ అజ్హా యొక్క రోజు కుర్బానీ చేస్తే ఉత్తమం కానీ ఒకవేళ ఆ రోజు కుదరకపోతే 11వ రోజు మీరు కుర్బానీ చేసుకోవచ్చు ఆ రోజు కూడా కుదరకపోతే 12వ రోజు కూడా మీరు కుర్బానీ చేసుకోవచ్చు సోదరులారా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒకవేళ మీరు పట్టణంలో నివసిస్తా ఉంటే ఈద్ యొక్క నమాజ్ చేసిన తర్వాతే మీరు కుర్బానీ చేయవలసి ఉంటుంది ఒకవేళ మీరు పల్లెటూరులో నివసిస్తున్నారు మీపైన ఈద్ యొక్క నమాజ్ లేదు అయినా సరే చేస్తున్నారు చాలా మంచి పని ఈద్ యొక్క నమాజ్ చేసే ముందు కూడా మీరు కుర్బానీ చేసుకోవచ్చు కానీ పట్టణంలో ఉండే ప్రజలు మాత్రం నమాజ్ ఈద్ చేసిన తర్వాతే కుర్బానీ చేయాలి సోదరులారా సోదర మహాశివులారా అదే విధంగా మరో ముఖ్య విషయం ఏమిటంటే కొందరు కుర్బానీ చేయకుండా ఆ జంతువుకి ఎంత డబ్బు అయితే ఖర్చు అవుతుందో ఆ డబ్బు పేదవారిలో దానం చేసేస్తారు సోదరులారా కుర్బానీ మీపైన వాజీబైంది మీరు స్వయంగా జంతువు కొని కుర్బానీ చేస్తేనే అల్లా మీ యొక్క కుర్బానీని స్వీకరిస్తాడు అంతేగాని డబ్బులు దానం చేస్తా అంటే కుదరదు మీరు ఈ యొక్క పని చేసుకోవచ్చు కుర్బానీ చేసిన తర్వాత ఆ యొక్క మాంసం మొత్తం పేదవారిలో దానం చేసుకోవచ్చు మీరు ఒక్క పీస్ కూడా ఉంచుకోకుండా మొత్తం దానం చేసేయండి అల్లా మీకు ఇంకా ఎక్కువ పుణ్యం ఇస్తాడు అంతేకాని ఆ జంతువుకి ఎంత డబ్బు అయితే ఖర్చు అవుతుందో అంత డబ్బు పేదవారిలో దానం చేస్తా అంటే మీ యొక్క కుర్బానీ అవ్వదు అవ్వదు అందుచేత మీ పైన కుర్బానీ వాజిబ్ అయినట్లయితే తప్పకుండా కుర్బానీ చేయండి దానిని 3 భాగాలలో డివైడ్ చేసి ఒక భాగం మీ దగ్గర ఒక భాగం బంధువులకి మరో భాగం పేదవారిలో దానం చేయండి అల్లాహ్ యొక్క దృష్టిలో ఉత్తమం అవ్వండి।